హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం హెల్దీ రిచ్ ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికి కావలసినవి అటుకుళ్ళు నువ్వులు పుట్నాలు వేరిశెనగ్గుళ్ళు అటుకుల్లో విటమిన్స్ ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది పుట్నాల్లో కూడా ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వేరుశెనగ్గుళ్ళు మనకి బలాన్ని ఇస్తాయి అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఎంతో బాగా పనిచేస్తాయి దీనిలో కూడా ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది బెల్లం బెల్లంలో కూడా ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కొబ్బరి కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే జీడిపప్పు కిస్మిస్ బాదం యాలికలు అలాగే కొంచెం నెయ్యి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో వన్ కప్ అటుకుళ్ళని తీసుకొని వేయించుకోవాలి అటుకుల్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి లేదంటే అటుకుళ్ళు తొందరగా వేగి మాడిపోతాయి ఇప్పుడు అటుకుళ్ళును బాగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు వేరుశనగగుళ్ళను కూడా వేసుకొని వేయించుకుందాం వేరుశెనగుళ్ళు బాగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మరలా ఇదే ప్యాన్లో నువ్వులను వేసుకొని వేయించుకోవాలి నువ్వులు బాగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు పుట్నాలను కూడా వేసి వేయించుకోవాలి పుట్నాలు వేయించుకున్న తర్వాత తీసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు దీనిలో ఒక పది లేదా పదిహేను బాదం పప్పులు కూడా వేసుకొని వేయించుకుందాం బాదం పప్పులు కూడా వేగాక తీసి పక్కన ఉంచుదాం ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత దీనిలో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో తురిమిన కొబ్బరిని వేసుకొని కొబ్బరి కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి కొబ్బరి కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి వేడి మీద పట్టినట్లయితే ముద్దగా అయిపోతాయి ఇప్పుడు అటుకుళ్ళను బొంబాయి రవ్వ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిలో అటుకులు పొడిని వేసుకోవాలి అలాగే వేరుశనగ గుళ్ళను కూడా పొట్టి తీసి గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసిన పొడిని దీనిలో వేసుకోవాలి అలాగే నువ్వులను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీనిలో వేసుకోవాలి అదేవిధంగా పుట్నాలు దీనిలో ఒక నాలుగు యాలికులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు పుట్నాల పొడిని కూడా దీనిలో వేసుకోవాలి అలాగే తురిమిన బెల్లంను ఒక కప్పు తీసుకొని దీనిలో వేసుకోవాలి బాదామును కూడా మిక్సీ చేసుకొని ఆ పౌడర్ని దీనిలో వేసుకొని చేతితో బాగా కలపాలి ఇది మొత్తం ఇలా కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ కలిపిన పొడులు మొత్తం వేసుకొని మరల ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేయడం వల్ల బెల్లం అనేది వీటితో బాగా కలిసి లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్ నెయ్యిని వేసుకొని చేతితో బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి మనకి కావలసిన సైజులో లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు ఇలా ఈ పిండి మొత్తం లడ్డూలు చుట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అంతే మనకి ఎంతో రుచికరమైన హెల్దీ రిచ్ ప్రోటీన్ లడ్డు రెడీ అయిపోయింది ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఒకటి తీసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి దీనిలో ప్రోటీన్స్ విటమిన్స్ ఐరన్ కాల్షియం అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్